డాక్టర్. ఏమైంది? సైబర్ టవర్స్ దగ్గర ఎవరో నాలుగు డ్రగ్స్ రేప్ చేయబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. పోలీస్ కంప్లైంట్ తీసుకురండి, ట్రీట్మెంట్ చేద్దాం. ఇది హత్య కాదు, అత్యాచార యత్నం మాత్రమే. అయినా అమ్మాయి కదా, బయటికి తెలియకూడదని తీసుకొచ్చాను. ఇంతకు మీరెవరు? నేను దారిన పోయేవానండి, నేనే కాపాడగలింది. మీరు ట్రీట్మెంట్ చేయలేరా? ఇది అమ్మాయి లైఫ్ అండి. ఓకే ఓకే, లోపలికి తీసుకురండి. హలో, మీ అమ్మాయి ఇమేజ్ హాస్పిటల్లో ఉందండి. ఏం పర్లేదు, వెళ్ళి చూడండి. వదిలిపెట్టుకు, నన్ను వదిలిపెట్టుకు. ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది? ఏం పర్లేదులేండి, కొంచెం మత్తులో ఉంది. ఆ అమ్మాయికి ఏమీ కాదు, నేను మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు. గుడ్, థ్యాంక్ యూ. అదిరా, జరిగింది. వామ్మో వాయ్యో, నలుగురు కళ్ళు పీకేసి ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? కళ్ళు పీకేశాడు కదా, ఇక ఈడెవడో వాళ్ళకి తెలియదులే, అందుకే కూల్గా ఉన్నాడు. అయినా వాళ్ళు ఊరుకుంటారా? కీడించి మేలించాలన్నారు కదరా. ఓకే ఓకే, అర్థమైంది. మళ్ళీ ఆ అమ్మాయిని కలవలేదా మామా? సరే బాగుంది. అంటే నువ్వు చెప్పేది ఆ రోజు మనం చూసిన అమ్మాయేనా? అయితే కాపాడిన అమ్మాయినే ప్రేమించానంటావు. ఇదేదో బాగుంది మామా, ట్రై చేద్దామా? అదే ఒక అమ్మాయిని కాపాడేసి అదే అమ్మాయిని ప్రేమిస్తే పోలా. వీడొకడు అయినా ఒకవేళ కలిసినా నీ పైన కృతజ్ఞత బాగుంటుంది కానీ ప్రేమిస్తుందని అనుకోవట్లేదు మామా. ఇది కేవలం స్వార్థంలాగుంది కానీ ప్రేమలాగా లేదు మామా. ఈ ప్రపంచంలో భరించలేని బాధ ఏదైనా ఉంది అంటే అదొక ప్రేమేరా. ఆ నొప్పి పెరుగుతుందే కానీ తగ్గదు. రే మామా. అరే మామా, ఆగురా ఆగురా. చెప్పాను కదా, అదే వీడు మళ్ళీ మొదలెట్టాడా? నేనేమనుకోనంటే నేను మాట చెప్తాను. ఐ లవ్ యు దాత్రి. వీడేంటి, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అనుకున్నా ఇలా అనేసావేంటి? అంటే ఫ్రెండ్షిప్ తర్వాత లవ్వే కదా. నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ పాజిటివ్ గా చెప్పు, ఆలోచించుకో. ఓయ్ ఆగు, నువ్వేమన్నా సినిమాల్లో రవితేజ అనుకుంటున్నావా? ఇలాంటి తొక్కల ఐడియాస్ తో నా దగ్గరికి రాకు. అంతేనా? అయితే కుదరదంటావు, సరే వెళ్ళమ్మా, జా.